అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్ కు స్వాగతం. నేల మీద వేసిన మొక్కల కంటే టెర్రస్ పైన కుండీల్లో పెంచే మొక్కలకి చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి అండి. కొద్ది మట్టిలో మనం మొక్కలు పెంచుతాం కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు తెలియదని కాదు, నేను చెప్తున్నానంతే. కుండీల్లో మొక్కలు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి. ముదిరిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు, వేస్ట్గా ఉన్న కొమ్మలు, వీటన్నిటికీ కూడా బలం కావాలి. కుండీల్లో అసలే బలం తక్కువ ఉంటుంది కొద్ది మట్టి కాబట్టి. మళ్ళీ ఇలాగా వేస్ట్ ఆకులు, వేస్ట్ అయిన కొమ్మలు లాంటి వాటికి కూడా బలం కావాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పండిపోయినవి, ఎండిపోయినవి, ముదిరిపోయిన ఆకులు అలా ప్రూనింగ్ చేస్తూనే ఉండాలి అండి. అప్పుడే మొక్కలు హెల్దీగా ఉంటాయి. నేల మీద అయితే ఒకరోజు నీళ్లు పోయకపోయినా సరిపోతుంది, కానీ కుండీల్లో మాత్రం ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. డ్రైన్ హోల్ మూసుకుపోయింది అంటే, నీళ్లు నిలబడ్డాయి అంటే వేర్లు కుళ్ళిపోయి మొక్కలు చచ్చిపోతాయి. నీళ్లు ఏమాత్రం తక్కువైపోయినా ఎండిపోతాయి, డీహైడ్రేషన్ లాగా అయిపోతాయి. మళ్ళీ తెములుకోవటానికి చాలా టైం పడుతుంది. ఇలా చేయడం వల్లనే ఆకుకూరలు కొనే పని లేకుండా మాకు సరిపోతున్నాయి అండి. కొద్దిగా కూరగాయలు, పూజకి పువ్వులు వస్తూనే ఉంటాయి. ఫలితం చూసినప్పుడు కష్టమే అనిపించదు, చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇది కొండపిండి మొక్క. కుండీలో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కుండీల్లో అక్కడొకటి అక్కడొకటి వచ్చిన మొక్కలే నాకు సరిపోతాయి. ప్రత్యేకించి పెంచకుండా ఈ కుండీల్లో ఒకటొకటి వస్తూ ఉంటే అవి ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇలాంటి ఆయుర్వేద మొక్కలు నేను ఎక్కువగా పెంచుతున్నానండి. ఈ బార్బడోస్ చెర్రీ కుండీలో పెట్టి 4 సంవత్సరాలు అయ్యిందండి. వేర్లు చూసారా, కుండీ సైజు ఎలా ఉందో అలా అయ్యింది. చాలా వేర్లు బాగా జామ్ అయిపోయాయి, కాపు సరిగ్గా రావట్లేదు. రీపాటింగ్ చేయాల్సి వచ్చింది అనుకుని రీపాటింగ్ చెయ్యడం కోసం అని చెప్పి ఆ వేర్లు సగం కత్తిరించేసి ఈ బ్యాగ్లో పెట్టించేశాను. ఎరువు మన్ను, పాటింగ్ మిక్సీ చేసిన మన్ను పోసి ఇప్పుడు ఆ చెట్టు మొదట్లో వేసేస్తే బాగుంటుంది అని తీసి బ్యాగ్లో పెట్టానండి. ఇంత పని అవ్వకుండా ఏ మొక్కలు పెరగవండి. మొక్కలు కావాలి అంటే మాత్రం ఇంత కష్టపడాల్సిందేనండి. ఇష్టమైతే కష్టం అనిపించదు, కానీ వీటికి మందులు వేయడం, ఎప్పటికప్పుడు పురుగులు రాకుండా చూసుకోవాలి, బలానికి మందులు వేయాలి, చాలా చాలా పని చేయవలసి వస్తుందండి. ఫలితం చూసినప్పుడు, పళ్ళు కాయలు పువ్వులు చూసుకున్నప్పుడు ఆ కష్టమంతా పోతుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఈ గ్రేప్స్ ప్లాంట్ ఎలా కాసిందో మీరు చూశారు కదా. ముందు వీడియోలో హార్వెస్ట్ కూడా చేసుకున్నాము. చెట్టు నిండా కాయలు చాలా బాగా వచ్చాయండి, బ్లాక్గా పండిపోయాయి. అవి మనం ముందు వీడియోలో హార్వెస్ట్ చేసుకున్నాం, మీరు చూసే ఉంటారు. చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ చెట్టు అంతా కూడా బాగా ముదిరిపోయిన ఆకులు అయిపోయి, పండిపోయిన ఆకులు అయిపోయి చాలా పెద్దగా అయిపోయింది. ఈ ఆకులకి, ఈ కొమ్మలకి, వేస్ట్ కొమ్మలకి కూడా బలం కావాలి. ఇవన్నీ తీసేస్తే అసలు చెట్టు చాలా బాగా వస్తుందండి. అందుకే మళ్ళీ ఇప్పుడు ఇదంతా చాలా ప్రూనింగ్ చేసేస్తున్నాను. వేస్ట్ అంతా తీసేసి చాలా ఫ్రెష్గా అయిపోతుంది ఇప్పుడు చూడండి. ఈ వేస్ట్గా తీసేసిన ఆకుల్లో హెల్దీగా ఉన్న ఆకులన్నీ ఒక బకెట్లో వేసేసి 2 రోజులు నాననిచ్చేసి ఆకులు తీసేసి ఆ నీళ్లు కనుక మొక్కలకి ఇస్తే మొక్కలు చాలా బాగుంటున్నాయి అండి. పువ్వులు కాయలు కూడా కాస్త ఇంప్రూవ్ అయ్యింది అనిపించింది. అయితే ఈ ఆకుల్లో చీడపట్టిన ఆకులు, పురుగు పట్టిన ఆకులు మాత్రం వేయకూడదు. ఫ్రెష్గా మంచిగా ఉన్న ఆకులు మాత్రమే వేయాలి. నేను అలా చేశాను, బాగుంది అనిపించింది. అది కూడా ఎరువుగా పనికి వస్తుంది ఆ నీళ్లు కూడాను.
కుండీల్లో మొక్కలకి మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలండి, లేకపోతే వాటికి పోషకాలు సరిపోవు. అదే నేలలో అయితే అంత పెద్ద ఇబ్బంది ఉండదు. ఈ కుండీల్లో మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. నేనైతే బియ్యం కడిగిన నీళ్లు, కిచెన్ వేస్ట్, కంపోస్టు ఇవన్నీ కనీసం వారానికి ఒక్కసారి ఇస్తూనే ఉంటాను. మళ్ళీ వీటికి పురుగులు పట్టకుండా నీమాయిలు, డిటర్జెంట్ సోపు కలిపిన వాటరు అది స్ప్రే చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఇంగువ కలిపిన నీళ్లు, పసుపు కలిపిన నీళ్లు అలా స్ప్రే చేస్తూనే ఉండాలండి. ముందు ముందుగానే పురుగులు వచ్చిన తర్వాత బాగు చేసుకునే కంటే రాకముందే ఇలాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇంకా అసలు చీడ పట్టకుండా ఉంటాయి. ఈరోజు గార్డెనింగ్ అంటే ఇదేనండి. ఇదేమైనా తక్కువ అయ్యిందా? చాలా పెద్ద పనే అయ్యిందండి. కనీసం 2 గంటల సేపు చేస్తూనే ఉన్నాం నేను మా శశి కలిసి. 2 గంటలు చేస్తే కానీ ఒక ప్రక్కకు రాలేదండి. ఇంత కష్టపడితేనే ఫలితం ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. బాగు చేసిన తర్వాత చూసుకుంటూ ఉంటే భలే సంతోషంగా ఉంటుందండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి.